హౌ టు క్విట్ స్మోకింగ్, హౌ టు స్టాప్ స్మోకింగ్. ఈ టాపిక్ నేను చాలా కాలం నుంచే క్విట్ స్మోకింగ్ పేరుతో సీడీ ఒక 30 సంవత్సరాల క్రితం నేను రిలీజ్ చేశాను. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే స్మోకింగ్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆల్కహాల్లో ఇతర ఆల్కహాల్ ఒకటి ఉంటుంది, దానివల్ల లివర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే, స్మోకింగ్లో 200 కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ దగ్గర నుంచి రకరకాల సీసము, లెడ్ ఎన్ని ఉంటాయంటే అంత ఉంటాయి, నికోటిన్. అది స్మోక్ చేయడం ద్వారా తీసుకునే వాళ్ళు ఒక రకం, తంబాకు పేరుతోటి టొబాకు పేరుతోటి చుట్ట కట్టి తీసుకునే వాళ్ళు ఒక రకం, కైనీ పేరుతోటి టొబాకుని ఇక్కడ నాలుక కింద పెట్టుకునే వాళ్ళు ఒక రకం, అదే టొబాకోని ఒక్కతోటి కలిపితే అది గుట్కా అంటాం. ఇన్ని రకాలుగా జర్దా, గుట్కా, పాన్ పరాగ్, పాన్ మసాలాల్లో ఎక్కడో చోట కొంచెం ఎక్కువ టొబాకో మిక్స్ అవ్వడం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ ద్వారా కింగ్ అండ్ ఫీలింగ్ చాలామందికి ఉంటుంది, బట్ స్మోకింగ్ అని అంటే హ్యాంగింగ్తో ఈక్వల్. స్మోకింగ్ హ్యాంగింగ్ ఊరేసి చచ్చిపోయినట్టే. బుల్లెట్ తగిలితే వెంటనే చచ్చిపోతాం, సిగరెట్ తాగితే స్లోగా చచ్చిపోతాం. స్మోక్ చేస్తే హార్ట్కి నిప్పు అంటించుకున్నట్టు లెక్క. స్మోక్ చేస్తే ఊపిరితిత్తులు పూర్తిగా దానికి ఒక నిప్పు అంటించినట్టు అర్థం. స్మోక్ చేస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అల్సర్స్, ఎసిడిటీలు ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి, అవన్నీ తగిలిపోతాయి. స్మోక్ చేస్తే కింద గోల్డ్ దగ్గర నుంచి పైన జుట్టు వరకు అన్నింటికీ సమస్యలు వచ్చి తీరుతాయి. అది కైనీ రూపంలో కావచ్చు, గుట్కా రూపంలో కావచ్చు, పాన్ పరాగ రూపంలో కావచ్చు, లేదనుకుంటే తంబాకు రూపంలో కావచ్చు, చుట్టల రూపంలో కావచ్చు, బీడీల రూపంలో కావచ్చు, ఏదైనా సరే టొబాకో ఈజ్ టొబాకో. టొబాకో కిల్స్ అంటాం. నికోటిన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, థార్ ఉంటుంది, ఆర్సినిక్ ఉంటుంది, డిడిట్ ఉంటుంది, రాడాన్ ఉంటుంది, ఎసిటోన్ ఉంటుంది, బెంజీన్ ఉంటుందండి. ఇన్ని బ్యాడ్ కెమికల్స్, బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఒక్క చుట్టలో కానీ, సిగరెట్లో కానీ, బీడీలో కానీ, కైనీలో కానీ ఉంటాయి. కైనీలు వేసుకున్న వాళ్ళు ఇది ఓరల్ క్యాన్సర్ వస్తుంది, అలాగే ఈసోఫేసిస్ క్యాన్సర్ కూడా వస్తుంది. స్మోక్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, ఐబీపీలు వస్తాయి, కడుపు మంట వస్తాయి. అంచేత ఏ విధంగానైనా సరే టొబాకో వల్ల అన్ని రకాల జబ్బులు వచ్చి తీరుతాయి. మరి ఎలా బయటపడాలి? సిగరెట్లు తాగేవేరు గుండెల్లో బుల్లెట్ కింద లెక్క. సిగరెట్టు బుల్లెట్టు, సిగరెట్ ఎవరు కాలుస్తున్నారో వాళ్ళ గుండెల్లో బుల్లెట్ ఉన్నట్టే లెక్క. అంటే అంత ప్రమాదకరమైంది దాని కింద లెక్క. దీని నుంచి బయటపడాలంటే ఒక క్యూడే పెట్టుకోవాలి. క్విట్ స్మోకింగ్ అంటే క్యూడే, క్విట్ డేట్. ఒక 20 రోజులకో, 30 రోజులకో, 6 వారాలకో క్యూడే పెట్టుకుని ఆ క్యూడే వచ్చేటప్పటికి స్లోగా తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సిగరెట్లు కాలుతున్నారు అనుకోండి, మొదట 2 రోజులు 9 సిగరెట్లు కాల్చారు, ఒకే సిగరెట్ తగ్గించాలి. సిగరెట్ అనే టైం బాంబ్ ఎప్పుడైనా పేలుతుందనేది మనసులో పెట్టుకోవాలి. 20 రోజుల్లో కానీ నేను సిగరెట్ మానపోతే, 25 రోజుల్లో కానీ సిగరెట్ మానపోతే, 30 రోజుల్లో కానీ సిగరెట్ మానపోతే దానికి టైం ఫిక్స్ చేస్తాం. టైం బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు అది అని ఒక క్యూడో పెట్టుకుని మొదట 2 రోజులు 3 రోజులు ఒక్క సిగరెట్ తగ్గిస్తాం, ఇంకొక 4 రోజుల పాటు ఇంకో సిగరెట్ తగ్గిస్తాం, ఇంకొక 4 రోజుల పాటు ఇంకో సిగరెట్ తగ్గిస్తాం. ఇలాగా 3 వారాల నుంచి 6 వారాలు టైం పీరియడ్లో ఒక క్యూడో పెట్టుకోవాలి. ఆ క్యూడో డెఫినెట్గా టైం బాంబ్ పేలుతుందని ఫీలింగ్ మనకు ఉండాలి. అప్పుడు సీరియస్నెస్ వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది, 80% మానాలనుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకతో కూడా పోవని. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకతో పోవడంటే శ్మశానాలకు వెళ్ళి తగలబెట్టేదాకా పోవని, అదేం కాదండి. మీరు ప్రయత్నిస్తే ఏదైనా తగ్గించవచ్చు. కొంతమంది అంటుంటారు హ్యాబిట్ ఫార్మేషన్ చాలా ఈజీ, అది పోవడం తగ్గట, ఒరే అది ముసలిరా వదిలేరా అన్నాడట ఎవడో. ఆ విషయం నాకు తెలుసు, నేను ముసలిని ఎప్పుడో వదిలేసానో, అది నన్ను వదలడం లేదు అని చెప్పేసి అన్నాడట. అంటే సిగరెట్ కాల్చడం మొదలు పెడితే దాన్ని మీరు వదలాలనుకునే వదలనంత గట్టిగా ఉడుంపట్టు ముసలపట్టులా పట్టుకుంటుంటుంది అది.
ఇంకొకటి అన్నాడట, సిగరెట్ కాల్ మానడం చాలా ఈజీ, నా జీవితంలో నేను చాలాసార్లు మానానని. చాలాసార్లు మానాను అంటే అర్థం అంటే చాలాసార్లు రీస్టార్ట్ చేసినట్టు కదా అర్థం. కాబట్టి సిగరెట్ కాల్చడం వల్ల గుండెకి నిప్పు పెట్టుకుంటున్నారని అర్థం. హార్ట్ అటాక్ కంపల్సరీగా వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో భారతదేశంలో ఎక్కువ మంది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే డ్యూ టు టొబాకో ఓన్లీ. సో ఈ విధంగా క్యూడే పెట్టుకోవడం వల్ల ఆ క్యూడే లోపల మీరు మానేయచ్చు స్లో స్లోగా. నికోటిన్కి అది విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయండి, మీరు మానికొలది తాగాలనిపిస్తుంది. అంచేతే ఒకేసారి స్మోక్ మానేస్తే ఒకేసారి తాగాలనిపిస్తుంది. కాబట్టి స్లోగా బాడీలోని నికోటిన్ కొంచెం కొంచెం తగ్గించుకోవాలి. సిగరెట్తో కాల్చడం అంటే ఊపిరితిత్తులు కాలి బూడుతోనే అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోతో పాటు వెనకాల వచ్చి పిక్చర్లన్నింటినీ చూడండి, మీకే అర్థమైపోతుంది. సిగరెట్తో ఊపిరితిత్తులు కాలి బూడిదైపోతాయి. ఇది క్యూ క్విట్ స్మోకింగ్లో క్యూ మెథడ్ అంటాం. రెండో మెథడ్ విల్ పవర్ మెథడ్ అని. విల్ పవర్ మెథడ్ ఏంటంటే నేను అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి సార్ శబరిమల మాలేస వాళ్ళు, లేదనుకుంటే ఏదో ఇంకొక భవానీ మాలేస వాళ్ళు చూడండి, ఎన్నాళ్ళు 40 రోజులు 30 రోజులు 20 రోజులు ఎన్నాళ్ళు అయితే అన్నారాలు సిగరెట్ కానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏది చేయరు. బ్రహ్మాండమైన విల్ పవర్ వాళ్ళకు వస్తుంది. అది దేవుడి వల్ల వస్తుంది అన్నది కాదు, అది నీలో ఆ విల్ పవర్ ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు చేయగలదు, చేసి తీరగలదు. మిగతా సందర్భాల్లో భక్తి లేనప్పుడు నీకు భయంతో ఉంటావు, లేదనుకుంటే కేర్లెస్గా ఉంటావు. భక్తి అనేది అప్పటికీ సీరియస్నెస్ ఎందుకు వస్తుందంటే నీకు ఆల్రెడీ యూ హ్యావ్ విల్ పవర్, విల్ పవర్తో ఏదైనా జయించవచ్చు అని ఇది. సో ఈ సూత్రాలన్నీ పాటిస్తూ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ మంచినీళ్ళు తాగితే ఈ నికోటిన్ యొక్క విత్డ్రాల్ సింప్టమ్స్ అది బాగా తగ్గుతాయి. అలాగే రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకుంటే ఒక 6 వారాలు అయ్యేటప్పటికి బాడీలు క్లీన్ అయిపోతుంది, నీకు మళ్ళీ మళ్ళీ తాగాలనే ఆలోచన నీకు రాదు. సో మీరందరూ స్మోకింగ్ నుంచి బయటపడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ క్రాంతికారి నమస్తే.